తమ్ముడు రేవంత్ ఖమ్మం జిల్లాకి తెలుగు వెలుగుగా వచ్చావు ఈ నిరుద్యోగులందరికీ జ్యోతిగా చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఈ ఖమ్మం జిల్లాది ఇది కాంగ్రెస్ జిల్లా అనేది నిరూపించి చూపిస్తాము తమ్ముళ్ళారా అసలు ఆ రోజుల్లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆలోచించి పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ అని చెప్పి బిహెచ్ఎల్ హెచ్ఏఎల్ ఇస్రో ఇక్రిసాత్ ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేసి కుటుంబాల్లో యుగాలుగా కార్యకర్తలందరికీ కూడా ఉద్యోగాలు కేటాయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అన్నారు చదువు హక్కుగా ఉండాలి అని చెప్పి ప్రతి పిల్లలకి కూడా పిల్లలు కూలికి వెళ్ళకుండా స్కూలుకి వెళ్తున్నారు అది కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనత ఇందిరమ్మ గారు తలదాచుకునే దానికి గృహాలు కేటాయించి రేషన్ కొట్టులో 10 రకాల వస్తువులు ఇచ్చి బ్యాంకుల్ని నేషనలైజ్ చేసి చదువు కోసం ఆదాయం కావాలంటే అందుబాటులో ఉండేటట్టు ఆమె అమలు చేశారు స్వర్గీయ రాజీవ్ గాంధీ యువతరం అందరూ సెల్ ఫోన్లు ఎత్తి చూపెట్టండి ఇది ఎవరిచ్చారు ఆ రోజు కంప్యూటర్ టెక్నాలజీ ఈ సెల్ ఫోన్ మీ అరిచేతిలో పెట్టి యావత్ ప్రపంచాన్ని మీ అరిచేతిలో పెట్టారు ఆడవాళ్ళకి చిరునవ్వుతో సంతకం పెట్టి 33% గ్రామ స్థాయిలో పోటీ చేసే హక్కు అధికారం కేటాయించి ఇవాళ మహిళా సర్పంచులుగా మనం ఎదగలిగాము ఇవన్నీ చేసేది కాంగ్రెస్ పార్టీ అయితే కేంద్రంలో ఒక మొనగాడు ప్రధానమంత్రి మిస్టర్ మోదీ ఆయనకి ఈ కాంగ్రెస్ ఐక్యత ఈ సోనియా రాహుల్ ప్రియాంక సైనికులు మీరందరూ ఈ సైన్యాన్ని చూసి ఓర్వలేక దొంగ సర్టిఫికెట్లు చూసి నేను చదువుకున్నానని చెప్పుకొని 56 ఇంచులు ఛాతీ అంత కిసుకోచయ్యే బయతేనా ఛాతీ काय को ये सब झूठा बोल रहे हा? भाई भाई के बीच में नफरत के दीवारें उठ रहे मोदी साहब को मैं सुना रही हूँ सज्जन रे झूठ मत बोलो खुदा के पास जाना है ना हाथी है ना घोड़ा है वहां पैदल ही जाना है ऑल माई यंगस्टर्स The young people of this nation, you are the inheritors. This is your right. Ambedkar ji structured. They are the writers of this great Republic of India, this constitution. Aa swatantra samaryodhulki varasulu ra meerandaru samanyulu kaadu. ఈడు కేసీఆర్ ఓరే నాయన తండ్రి కొడుకు చెప్పే కబుర్లు వింటే మాట పైన జిఎస్టీ లేదు కదా ఏమన్నా మాట్లాడొచ్చు వాళ్ళందరు గల్లాలు పట్టుకొని మీ రేవంత్ అన్నా నాకు తమ్ముడు ప్రజాస్వామ్యంలో ప్రజలు పలికే విలువ కాబట్టి
ఇదే నిజంగా మార్చాలంటే మన చేతుల్లో ఉందిరా. కేసీఆర్ మోదీ చేతుల్లో లేదు, చెయ్యి గుర్తు మందే. ఈ చేతితో కేసీఆర్ బండి గాలి దించండి, ఈ చేతితో తామర పువ్వు తీసి మొహాను కొట్టండి, కులమత తత్వాలు తెచ్చి దేశ ద్వేషాలు పెంచినారంటే ఇదే చెయ్యి చెప్తుంది, ఖబర్దార్. అందుకే ఆ రోజు స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు ఈ పార్టీని నిలబెట్టినోళ్ళు, మీరు కాపాడతారని. ఇక ఎక్కువ నేను మాట్లాడకూడదు, రేవంత్ మాట్లాడాలి. పిలిచిన వెంటనే తల్లి తెలిసిన క్షణంలో కో అంటే కోటి మంది వచ్చారు కాబట్టి మీ అందరికీ నా సలాములు. ఆడొకడు వచ్చిపోయాడు మొన్న హైదరాబాద్ లో, అమిత్ షా. ఆ యోగి వచ్చి చెప్తాడు మన పేరు మార్చేస్తారంట. అమిత్ షా నేను అడుగుతున్న షా అంటే ఏంటి, ఏంటి అది, ముస్లిం పేరా హిందూ పేరా? వీళ్ళ అమిత్ షాలు వీళ్ళంతా వచ్చిపోతా ఉంటారు పాపం పసివాళ్ళు. ఇప్పుడు మనందరం కోరిందట్టు రేవంత్ కక్కగా నేను చెప్తున్నాడు, మిమ్మల్ని ఆదేశించి మాట్లాడతారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగం కావాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఖాళీలు ఉన్నాయి కానీ వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు. అరే ఇంటికి ఒక ఉద్యోగం పీడాపోయింది, వచ్చిన ఉన్న ఉద్యోగం ఊడకపోతే చాలు సార్. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఈ ఉత్సాహం సరిపోదు. అరే పబ్లిక్ డిమాండ్, ఇక్కడ ఒక దుష్ట శక్తి శివరాసన్, శివరాసన్ అని పిలుస్తాం వాణ్ణి. ఈ జిల్లాకు వాడు మంత్రంట. అరే కొండలు దోసుకొని ప్రజల్ని రచ్చబెట్టి నేను ఖమ్మం జిల్లా వస్తానన్నప్పుడల్లా పేరు పోలీసు వాళ్ళు సెక్షన్ 144 పెడతారు. ఇదే చెయ్యి మీ గల్లాలు కాడికి వస్తుంది, జాగ్రత్త. ఈ చేతుకేసుకున్నది గాజులు కాదు ఒరే మంత్రిగా, ఇవి విష్ణు చక్రాలు తలకాయలు. జై హింద్.